శ్రీకృష్ణుడి సామ్రాజ్యమైన ద్వారకలో ఉన్నాం మనం ఈ రోజు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం ద్వారకాలో ఏ ప్లేసెస్ తిరగచ్చు అండ్ ఎలా వెళ్ళొచ్చు అక్కడ బుకింగ్స్ హోటల్ రూమ్స్ ఎట్లా ఏంటి అనేది మొత్తం చూసేద్దాం ఫస్ట్ అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట అక్కడే ఏసీ కోచ్లో వాళ్ళ కోసం అని చెప్పి వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి కదా అక్కడే ఫ్రెష్అప్ అయిపోయాము బికాస్ ఇయర్ లో చాలా అంటే చాలా హై ప్రైజెస్ ఉన్నాయి బుకింగ్స్కి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ పర్ నైట్ ఉంది సో జస్ట్ రోజంతా తిరిగి నైట్ వెళ్ళిపోవడం కోసం అంత డబ్బులు పెట్టి వేస్ట్ అనిపించింది సో అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాము అక్కడ రెస్ట్రూమ్స్ అన్నీ కూడా డీసెంట్గా ఉన్నాయి అక్కడ ఆటో తీసుకొని డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము టెంపుల్ ముందుగా డ్రాప్ చేయరు కొంచెం దూరంలో డ్రాప్ చేస్తారు అక్కడ నుంచి ఇలా స్ట్రీట్స్ అన్నీ ఉంటాయన్నమాట నడుచుకుంటూ మనం రావాలి టెంపుల్ దగ్గరికి కరెక్ట్గా టెంపుల్ ఆపోజిట్లో ఈ షాప్ ఒకటి ఉంది స్వీట్ అయితే అదిరిపోయింది డెఫినెట్గా ట్రై చేయండి రస్మలయ్యే కోవాలో కలిపి అలా ఉందన్నమాట కొంచెం డిఫరెంట్ టేస్ట్ కొంచెం కోవా వచ్చింది అండ్ కరెక్ట్ గా మీరు చూస్తున్నారు కదా షెడ్స్ ఉన్నాయి అక్కడే మనం మన ఫోన్స్ లేకపోతే మన బిలాంగింగ్స్ అన్ని డిపాజిట్ చేయాలి చెప్పులు కూడా అక్కడే ఇచ్చేయాలన్నమాట సో అందరూ అక్కడే అన్ని ఫస్ట్ ఇచ్చేసి చాలా పెద్ద క్యూ ఉంటుందండి సో మీరు ముందుగానే వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి అండ్ దీని పక్కనే ఉండిద్ది ఎంట్రీ కూడా సో మీరు ఎంటర్ అయిపోయి దర్శనం అంతా కంప్లీట్ చేసుకోవచ్చు లోపల చాలా అంటే చాలా రష్ ఉందండి మేము వెళ్ళినప్పుడు అండ్ ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్ కి ఆపేస్తారు ఎందుకంటే అక్కడ హారతిస్తూ ఉంటారన్నమాట సో దర్శనం అంతా చేసేసుకొని బయటకైతే వచ్చేసాము అండ్ అక్కడ ఎవ్రీ వన్ అవర్కి అలా ఫ్లాగ్ మారుస్తారు పైన టెంపుల్ పైన అది మారుస్తున్నప్పుడు కూడా అంత చాలా బాగుంటుంది చాలా పురాతన కట్టడం అండి శ్రీకృష్ణుడి మనమడు కట్టిన గుడి అనమాట ఇది సో అసలు లోపలికి అయితే మీకు చాలా ఆసంగా అనిపిస్తుంది ఆ ఫీల్ అయినా కానీ అసలు కృష్ణుడి మనవడు కట్టిన గుడి అంటే అసలు ఎలా ఉండిద్దండి లోపలికి వెళ్ళి మనం చూసినప్పుడు వేరే లెవెల్ ఉంది సో మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసాము మెయిన్గా మేము వచ్చింది సోమనాథ్ నుంచి ఇక్కడికి వచ్చామనమాట సో ఇక్కడ ద్వారకాలో మనకి మళ్ళీ నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది కదా అది మెయిన్గా కవర్ చేయాలనేది ప్లాన్ అండ్ బెట్ ద్వారకా కూడా సో ఇక్కడ ఏంటంటే అన్ని ప్యాకేజెస్ అండి మనం సపరేట్గా ఆటో మాట్లాడుకొని వెళ్ళటం అదంతా ఉండదు సో నేను వేరే వ్లాగ్స్ చూసి ఇట్లా ఆటోస్ ఉంటాయి తక్కువ డబ్బులకి అనేది చూశాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అదంతా ఏం నడవట్లేదండి కరెక్ట్గా ద్వారకా ఎంట్రన్స్ నుంచి మీరు ఏదన్నా సపరేట్గా ఆటో మాట్లాడుకోవచ్చు లేదా మెయిన్ టెంపుల్ దగ్గరే చాలా ఆటోస్ ఉంటాయి మీరు అక్కడే మాట్లాడుకోవచ్చు మీరు వేరే వ్లాగ్స్ చూసి అట్లా అనుకొని వస్తే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారండి మేము టెంపుల్ దగ్గరే మాట్లాడుకొని ఉంటే పోయేది అనిపించింది ఇక్కడ వరకు అనవసరంగా నడుచుకుంటూ వచ్చాము అండ్ ఆటోకి మాకు మాలాగే వేరే వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ కనిపించారు సో వాళ్ళతో కలిసి మేము జాయిన్ అయ్యామన్నమాట పర్ పర్సన్ టూ ఫిఫ్టీ అలా అయ్యిందండి సో ఫస్ట్ అయితే ఇప్పుడు నాగేశ్వర జ్యోతిర్లింగంకి వచ్చాము ఇక్కడ అలా పెద్దగా శివుడి బొమ్మ ఉండిద్ది ఎంట్రన్స్లోనే చాలా బాగుండిద్ది ఫస్ట్ అయితే అందరూ ఇక్కడ శివుడి దగ్గరికి వచ్చేసి ఫొటోస్ అవి ఇవి తీసుకుంటూ ఉంటారు పక్కనే మీకు కనిపిస్తుంది కదా అక్కడే క్యూస్ అన్నీ ఉంటాయన్నమాట జాయిన్ అవ్వడానికి ఇక్కడ ఇదే హైలైట్ అండి అంటే శివుడి ఇంత పెద్ద ఆకారం చూస్తుంటే భలే అనిపిస్తుంది అండ్ ఇక్కడ క్యూ అంతా ఉందనమాట చూడ్డానికి చిన్నగానే ఉంది అసే ఉండదేమో ఎక్కువసేపు పట్టదేమో అనుకున్నాం కానీ బాగానే టైం పట్టిందండి లోపలికి కూడా యాక్చువల్లీ ఫోన్స్ అన్ని కూడా ఎలా చేస్తున్నారు కానీ వీడియోస్ ఫొటోస్ అవైతే తీయద్దు అనని రాసింది కానీ అందరూ వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు మరి వెళ్ళి దేవుడిని తీయకూడదు అనుకుంటా బట్ లోపలైతే యూస్ చేయొచ్చు అంత రిస్ట్రిక్టెడ్ ఏం కాదు లోపల అక్కడ కనిపిస్తున్నారు కదా టీవీలో అలా దేవుడు ఉంటారు అండ్ ఇక్కడేమో అన్ని దేవుడు కానుకలు అవి ఇవి పెట్టారనమాట సో దర్శనం అయితే చేసుకొని వచ్చేసామండి దర్శనం వైజ్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి నేనైతే చాలాసేపు కల్లారా అనమాట దేవుణ్ణి సో ఇది చాలు అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ జస్ట్ నార్మల్గా కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట చుట్టుపక్కల ఇక్కడ ప్రసాదాలు అయితే కోవా ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏవో ఇస్తున్నారండి కోవా అయితే తీసుకున్నాం మేము కానీ అదైతే వన్ డే కంటే ఎక్కువ అయితే లేదు ఆ రోజు తినడమే ప్రసాదం అయితే బాగుంది అండ్ వెనక అభిషేకం నీళ్ళని ఆయనక వస్తున్నాయన్నమాట సో అందరూ వెళ్ళి అభిషేకం నీళ్ళు తీసుకుంటా ఉన్నారు సో మనకు కూడా అంతే కదా కొంచెం సెంటిమెంట్ కదా తీసుకొని నీట్గా ప్రశాంతంగా అక్కడ గుడి ప్రాంగణంలో కాసేపు జస్ట్ అలా అలా చూసుకొని మేమైతే బయటకు వచ్చేసాము మోస్ట్లీ లంచ్ కి ఇక్కడే ఆపుతారు ఎందుకంటే అరౌండ్ వన్ థర్టీ అలా అయిపోతూ ఉండిద్ది మనం ఫస్ట్ ద్వారకాధీశ్ టెంపుల్ కవర్ చేసాము ఇప్పుడు నాగేశ్వర జ్యోతిర్లింగం కవర్ చేసినప్పటికీ అంత అయిపోయింది టైమ్ సో ఏదో తినేయాలి ఇక్కడైతే కొంచెం ఎక్కువ స్నాకింగ్ ఐటమ్స్ అండ్ గుజరాతీ అథెంటిక్ ఫుడ్సే ఉన్నాయి కొంచెం మనం తినేలాగా అయితే కొంచెం కష్టమే యాక్చువల్లీ ఈ ప్లేస్లో కాకపోతే నా రికమెండేషన్ ఏంటంటే గోపి తల్వాకి తీసుకెళ్తారు దీన్ని నెక్స్ట్ జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉండిద్దేమో ఇక్కడ నుంచి ఆర్ ఈవెన్ లెస్ అక్కడ అయితే ఇంకొంచెం ఎక్కువ దాబాస్ అవి ఇవి ఉన్నాయి పరాటాస్ అవి అయినా దొరుకుతాయి సో ఇక్కడ కాకుండా అక్కడ తింటామని చెప్పేసి చెప్పండి అక్కడైతే మీకు కొంచెం ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇంకొంచెం రిలాక్స్డ్గా కూడా కూర్చొని తినచ్చు సో ఇక్కడ ఉన్న వాటిలో డీసెంట్ ప్లేస్ ఒకటి చూసుకొని మేమైతే వచ్చేసాము అంటే ఎలా ఉంది అంటే చెప్పడానికి ఏం లేదు ఇక్కడ గుజరాతీ ఐటమ్స్ అంతా మొత్తం కొంచెం చప్పగా ఉన్నాయి కొంచెం అర్థం కాకుండా అలాగే ఉన్నాయి కాకపోతే ఏదో తినేయాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తినేసాము మజ్జిగ ఒకటి కొంచెం బాగుంది సో మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి గోపి తలకి వచ్చాము నేను చెప్పాను కదా ఇందాక మీకు ఇక్కడ కొంచెం తినడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయని ఇదిగోండి ఇక్కడ అంతా ఉన్నాయి అండ్ చిన్న చిన్న షాపింగ్స్ అన్ని ఉన్నాయి యాజ్ యూజువల్ శ్రీకృష్ణుడు గోపికల్ బట్టల్ని దొంగిలిచ్చిన స్టోరీ అంతా మనకు తెలుసు కదా ఇప్పుడు ఆ ప్లేస్ కి చూడటానికి వెళ్తున్నాం అనమాట కొలను ఉంటుంది కదా ఆ కొలని నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను పదండి వెళ్ళి చూసాను ఇదంతా వెళ్లే దారనమాట ఇక్కడ మొత్తం చాలా చిన్న ప్లేస్ కరవుడంతా ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూడా వస్తారు సో చొప్పులంతా ఇప్పేసి వెళ్ళాలన్నమాట ఇదే కొలను మొత్తం చూసి నిజంగా అసలు జరిగిందా అన్నట్టే అనిపిస్తుంది అండ్ మనం మూవీస్లో వీటిలో చూస్తాం కదా అక్కడ కూడా చూపించినట్టే ఉండిద్ది మేబీ ఇక్కడ నుంచే రిఫరెన్స్ తీసుకొని చూపిస్తారు కూడా ఏమో అండ్ గోవుల్ని అవి పెట్టేసి ఉంటాయి అనమాట కరెక్ట్గా దీనికి ఎదురుగానే టెంపుల్ కూడా ఉండిద్ది ఆ టెంపుల్లో కూడా దర్శనం చేసుకొని అయితే మేము బయటకు వచ్చాము ఇక్కడ కూడా రుక్మి మందిర్ అని చెప్పేసి ఉండిద్ది కానీ ఇది యాక్చువల్ రుక్మి మందిర్ కాదు ఇది ఇక్కడ కూడా ఊరికే జస్ట్ అలా పెట్టారు మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి బెడ్ ద్వారకాకి అనమాట బెడ్ ద్వారకా ఏంటంటే సముద్రంలో మునిగిపోయిన ద్వారకా అని చెప్పేసి అంటారు కదా యాక్చువల్ ద్వారకా అదే అంటే శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా అండ్ అది సముద్రం గర్భంలో మునిగిపోయిన తర్వాత శ్రీకృష్ణుడి మనమడు వచ్చి ఇక్కడ ఇప్పుడు ఉన్న మెయిన్ ద్వారకాలో ద్వారకాధీశ టెంపుల్ అనేది కట్టారనమాట అయితే ఎక్కడికి వెళ్ళినా భయంకరంగా ఉందనమాట మనమైతే ఇప్పుడు బెట్ ద్వారకా వచ్చేసాము కృష్ణా స్లాండ్ అని చెప్పచ్చు సో వెళ్ళి ఎలా ఉంది ఏంటనేది చూసేస్తా ఆటోస్ అన్నీ ఒక ప్లేస్లో ఆపేస్తారండి అక్కడి నుంచి మనం నడుచుకుంటూ రావాలన్నమాట ఇక్కడ బోట్ ఎక్కే ప్లేస్ వరకు ఇక్కడ అయితే చాలా స్నాకింగ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి అంటే మీకు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఏం తినాలన్నా కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట సో క్విక్గా ఏమన్నా స్నాక్స్ తీసేసుకోవాలి అనుకుంటే కనుక తీసుకొని తినచ్చు అట్లా ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకోవాలన్నమాట మనం బోట్ ఎక్కడానికి ఎదురుగా కనిపిస్తుంది కదా సేమ్ అక్కడే తీసుకోవాలి టికెట్ టికెట్ అయితే అరౌండ్ చాలా తక్కువ అండి ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ నాకు కరెక్ట్ గుర్తులేదు అది తీసుకొని మనం ఇక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా వాటిలో ఎక్కుతాం అనమాట షేర్డ్ బోట్సే అండి మేమైతే తీసుకున్నది మరి సపరేట్ బోట్స్ ఉన్నాయేమో నాకు ఐడియా లేదు అక్కడైతే మేము కనుక్కోలేదు ఎందుకంటే షేర్డే బెస్ట్ అండి వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అండి ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి ద్వారకాకి వచ్చిన వాళ్ళు ఎంత అంటే అంత బాగుంది మొత్తం క్లీన్ వాటర్ ఉండిద్ది మీకు ఇట్లా ఈ బర్డ్స్ అన్నీ కూడా చుట్టూ తిరుగుతూనే ఉంటాయి మీరు వెళ్ళే ఎంతసేపు ఫుడ్ వేస్తూ ఉంటుంటే క్యాచ్ చేస్తూ ఉంటాయి అన్నమాట సో పిల్లలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ఈవినింగ్ టైం అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు మీకు వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ లాంటి ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది చాలా తక్కువ కాస్ట్తో ఈ స్టోరీస్ ఇవన్నీ ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ ఇక్కడికి వస్తే మాత్రం నిజంగానే ఆ ఫీలింగ్ ఉంటుంది నిజంగానే కిందే ఉందా కింగ్డమ్ అనేది కరెక్ట్గా ఇలా ఈ సముద్రం కిందే ఉందా అనేది ఇంతకుముందు ఇక్కడ నడిచే వాళ్ళ ఇక్కడ తిరిగే వాళ్ళ ఇలా చాలా మంచి ఫీలింగ్ అనేది ఉండేది ఆయన మనమైతే ద్వారకాకి వచ్చేసాము ద యాక్చువల్ ద్వారకా అనమాట మనం ఇంతకు ముందు చూసింది కృష్ణుడి మనముడు కట్టించిన ద్వారకా తర్వాత ఇది ఇది సముద్ర గర్భంలో మునిగిపోయిన తర్వాత ఇది అసలైన ద్వారకా అనమాట ఇక్కడే మొత్తం మన పురాణం అనేది జరిగింది అని చెప్పి మనందరం నమ్ముతున్నాము ఫోన్స్ అయితే లోపలికి అస్సలు నాట్ అలౌడ్ అదే మెయిన్ మందిర్ అన్నమాట ఇందాక చూపించింది ఎగ్జిట్ గేట్ అండ్ దీనికి కరెక్ట్గా ఎగ్జిట్ గేట్ ఎదురుగానే మీరు ఫోన్స్ వ్యాలెట్స్ అన్ని ఇలాంటివన్నీ అన్నీ ఇక్కడే పెట్టేసుకోవచ్చు అండ్ డ్రింకింగ్ వాటర్ అలా ఉంది బట్ ఐ డోంట్ రికమెండ్ డ్రింకింగ్ దేర్ అండ్ ఇక్కడ చెప్పులన్నీ బయట ఇడిచేసి వెళ్ళాలి ఏమీ ప్లేస్ లేదనుకుంటా చెప్పులు అట్లా వాటికి క్యూస్ అయితే ఇక్కడే ఉన్నాయన్నమాట అటు ఫోన్స్ పెట్టేసి ఇక్కడ క్యూలు తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి సో యాక్చువల్ ద్వారకా నగరం అంటే లోపల ఉండిద్ది కాబట్టి దాంట్లోకి అయితే ఫోన్స్ అస్సలు నాట్ అలౌడ్ లోపలైతే ప్లేస్ని ఇంకా అతి దారుణంగా అయితే కమర్షియలైజ్ చేయలేదు ప్లేస్ ఇంకా చాలా బాగుంది మొత్తం అట్లాగే యాంటిక్ ఫీల్ అనేది ఉండిద్ది బయట ఇట్లాంటి బొమ్మలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కదా ఇదంతా ఓకే కానీ లోపల మాత్రం అసలు మీకు కంప్లీట్ వింటేజ్ లుక్ ఉండిద్దండి ఎవరికైనా పురాతన కట్టడాలు వీటి గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా నచ్చిద్ది అంటే సత్యభామా దేవికి ఒక మందిరం అన్నట్టు కృష్ణుడికి ఒక మందిరం అన్నట్టు అట్లాగంతా ఉండిద్ది మొత్తం కొంచెం దెబ్బలు తగిలి ఉండిద్ది అన్నమాట కట్టడాలన్నిటికీ కూడా సో మొత్తం చాలా వింటేజ్ ఫీల్ వస్తుంది నాకైతే చాలా నచ్చింది నాకు మెయిన్ ద్వారా కంటే ఇక్కడ ఈ కట్టడాలు ఇవన్నీ చూస్తుంటే మొత్తం అసలు ఏదో వెళ్ళి కృష్ణుడు వరల్డ్లో న్యూస్ ఇచ్చినట్టు అనిపించింది సో నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను ఈ ప్లేస్కి వెళ్ళడానికి అండ్ బయటేమో ఇట్లా మొత్తం ముందు రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ మొత్తం దర్శనం అంతా చేసుకున్న తర్వాత వచ్చి మీరు ఎక్కిన బోటే ఎక్కాలి అట్లా అంతా ఏం లేదు మళ్ళీ అదే టికెట్ పట్టుకొని వచ్చేసి ఇక్కడ ఎక్కేస్తే ఏ బోట్ ఎక్కినో ఒకటే సో రిటర్న్లో అయితే వ్యూస్ హైలెట్ అండి మీకు వెనక ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇంకొక రోడ్ వే టైప్లో వేస్తున్నారు అనమాట ఇప్పుడు ఓన్లీ బెడ్ ద్వారకాలకు వెళ్ళాలంటే బోట్లోనే వెళ్ళాలి బట్ రోడ్ వేగా కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి అది వేసారు మేము వెళ్ళే టైంకి ఇనాగరేషన్ అవ్వలేదు కానీ ఇప్పుడైతే ఇనాగరేషన్ అయిపోయింది సో మీరు అయితే నేనైతే హైలీ బోట్ ద్వారానే వెళ్ళమని రికమెండ్ చేస్తాను ఎందుకంటే వ్యూస్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి దాని మీద వెళ్తున్నప్పుడు మేబీ డిఫరెంట్ ఫీలింగ్ ఉండొచ్చు మీ కంఫర్ట్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ బెడ్ ద్వారకాలో అయితే రెస్ట్ రూమ్స్ ఉన్నాయి అనుకుంటా అండ్ ఒకవేళ ఇక్కడ కనుక మనం స్టార్ట్ అయిన ప్లేస్కి కి వచ్చేస్తే కనుక అక్కడ మీకు ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకదు ఒక్క హోటల్లో కూడా ఉండదు సో జస్ట్ బీ కాషియస్ అబౌట్ ఇట్ కొంచెం ప్లాన్ చేసుకోండి అండ్ ఇప్పుడైతే కొంచెం స్టార్ట్ అయిపోయి రుక్మిదేవి టెంపుల్ కట్ చేసాం ఈ టెంపుల్కి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉంది దుర్వాస మహర్షిని కృష్ణుడు అండ్ రుక్మిణీదేవి ఇంటికి తీసుకెళ్తూ ఉంటున్నప్పుడు దారిలో రుక్మిణీదేవికి దాహం వేసి ఇక్కడ అంటే అరౌండ్ ఈ ప్లేస్లో ఆపి వాళ్ళు దాహం తీర్చుకోవడం కోసం వాటర్ తాగారు కానీ దుర్వాస మహర్షికి ఆఫర్ చేయలేదు అందువల్ల కోపగ్రస్తులయ్యి ఆయన శపించారనమాట కృష్ణుడికి మీరు దూరం అయిపోవాలి అని అని చెప్పేసి అందుకని ద్వారకా నుంచి దూరంగా ఉండిద్ది టెంపుల్ అండ్ ఇక్కడ దగ్గరలో ఎక్కడ మంచినీళ్ళు అనేవి దొరకవు అని అని చెప్పేసి అంటారు సో అదైతే ఇక్కడ స్టోరీ అనమాట ఈ ప్లేస్ యొక్క స్టోరీ సో దర్శనం అయితే మాకు బాగా అయిపోయింది రష్ అయితే ఉంది ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ ప్లేసెస్ టు విజిట్ ఇక్కడ నుంచి అయితే మనం ద్వారకా సిటీకి బయలుదేరిపోయి వచ్చాము ఒక టూ కిలోమీటర్స్ అలా ఉండిద్ది సో ఓవరాల్గా మెయిన్ ప్లేసెస్ అన్నీ అయితే కవర్ చేస్తాము ఎక్స్ట్రాగా లైట్ హౌస్ ద్వారకా బీచ్ అవి ఇవి చాలా ఉన్నాయి బట్ వన్ డేలో కవర్ చేయాల్సిన మెయిన్ ప్లేసెస్ అన్నీ అయితే కవర్ చేశాము అండ్ నైట్ అయితే మొత్తం ఇట్లా లైట్స్ పెట్టి ఫుల్ తో ఉందన్నమాట చాలా బాగుంది ఇప్పుడైతే ద్వారకాధీశ్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఎందుకంటే ఇక్కడ మనకి ఫుడ్ ఆప్షన్స్ అయినా కానీ షాపింగ్ అయినా కానీ టైం ఉంటే చాలా టైం పాస్ అవ్వడానికి కొంచెం బాగుండిద్ది అని చెప్పేసి సో లైట్గా ఫుడ్ అయితే తిందామని చెప్పేసి వచ్చాము అండ్ స్ట్రీట్స్ అన్నీ కూడా మంచి కలకలలాడుతూ ఉన్నాయి చాలా బాగుంది ఫుల్ నైట్ లైఫ్ కూడా మంచి వైబ్తో ఉందనమాట వింటేజ్ ఫీల్ అయితే కంప్లీట్గా వస్తుంది నాకైతే చాలా నచ్చింది నైట్ టైమ్ ఇన్ ద్వారక అనేది ఏమైతే లైట్గా తినటం కోసం ఫుడ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయని చూస్తుంటే ఇక్కడే కొన్ని హోటల్స్ కనిపించాయన్నమాట వరుసగా ఉన్నాయి అన్నిట్లో నాకు తెలిసి అటు ఇటు ఒకేలాగే ఉంటుంది టేస్ట్ సో మేమైతే ఆ లాస్ట్ దానికి వెళ్ళిపోయాము అండ్ చపాతి కర్రీ ఆర్డర్ చేసుకున్నాం ఇదే ఆర్డర్ చేసుకోవడమే ఉత్తమం అనిపించింది అన్నిటిలో వేరే వేరే టేస్ట్ చేసినా పెద్దగా ఏం బాగోట్లేదు సో డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని అలా అలా షాపింగ్ చేద్దామని వచ్చాము ఇక్కడ సుధామా సేతు అని చెప్పేసి ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అది కూడా వన్ ఆఫ్ ద అట్రాక్షన్ మేము వెళ్ళే టైంకి క్లోజ్ అయిపోయి ఉంది బట్ అట్లా దూరం మేము చూసేసి వచ్చామన్నమాట ఇక్కడ చెప్పులు అండ్ గవ్వలు వీటన్నిటితో శంకాలు వీటన్నిటితో చాలా ఆర్ట్ పీసెస్ ఉన్నాయన్నమాట ఎంత కాస్ట్ అవన్నీ నేనేం పెద్ద చెక్ చేయలేదు చాలా రష్ కూడా ఉంది ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ మొత్తం ఫుల్ పెట్టేసి అమ్ముతున్నారు సో లాస్ట్ గా ద్వారకాధీశ్ టెంపుల్ని ఒకసారి అట్లా దర్శించుకొని వెళ్దాము అన్నట్టుగా చూసేసి ఇక్కడ నుంచి మేము మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయాము సో సేమ్ పొద్దున్నలాగే ఇక్కడ స్ట్రీట్ ఎండింగ్ వరకు వెళ్ళి ఆటో ఎక్కాలన్నమాట మేమైతే ఇక్కడి నుంచి వెళ్ళాము అదంతా అవసరం ఉందో మీరు నా బ్లాగ్లో ఆల్రెడీ చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే కనుక డెఫినెట్గా చెక్ చేసేయండి మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ నుంచి రాజ్కోట్కి వెళ్ళి రాజ్కోట్ నుంచి బుజ్జ్కి బస్ అనమాట సో ఆ బ్లాగ్ కంప్లీట్గా చెక్ చేసేయండి డీటెయిల్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కమెంట్స్లో అడగండి